హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్ అన్నారు, వాడితో మాట్లాడారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, రాజమండ్రి జైల్లో మన లోకేష్ గారు ఒక గూఢచారిని పెట్టారు అని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది, మరి నిజంగా ఇది పాసిబుల్ అవుతుందా సార్? అంటే మామూలుగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, రాజమండ్రి జైల్లో సర్వైలెన్స్ అంటే జగన్ చంద్రబాబు గారి యాక్టివిటీస్ని కంప్లీట్గా తను వింటున్నాడు చూస్తున్నాడు అనేది ఒక టాక్ వచ్చింది. అది పాజిబుల్లా కాదా అనేది చెప్పాను. అది ఖచ్చితంగా పాజిబుల్, ఇవాళ ఉన్న టెక్నాలజీకి 100% పాజిబుల్. కాకపోతే ఏంటంటే అది చేస్తాడా జగన్ అనేది తెలియదు మనకి, ఎందుకంటే చేసి ఒకవేళ ఏదైనా బయటకు వస్తే ఇట్స్ ఎ క్రైమ్. రెండోది మోరల్గా కూడా అతనికి ఎలక్షన్లో ఇబ్బంది అవ్వచ్చు, అది కానీ బయటికి పెట్టగలిగితే సాక్ష్యాలతో. కానీ అది పాజిబుల్ అయితే పాజిబుల్, ఎందుకంటే నేను లాస్ట్ టైం చెప్పాను, చాలా సినిమాల్లో కూడా చూపించారు మనకి సర్వైలెన్స్ టెక్నాలజీ వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ అయింది. చిన్న డ్రోన్స్ వచ్చేసాయి, అవి పెట్టల్లాగా పురుగుల్లాగా కూడా ఉంటాయి, కంత్రిగా ఆకారంలో కూడా డ్రోను ఎలా పనిచేస్తుందో ఐ ఇన్ ద స్కైలో కూడా చూపించారు చాలా డీటెయిల్గా. అది ఎక్కడో పురుగులాగా ఆ రూమ్లో ఉండొచ్చు, అది చిన్న డ్రోన్ ఉంటుంది, ఆ డ్రోన్లో కెమెరా ఉంటుంది. సో అది పవర్ఫుల్, ఇవి కూడా మైక్రోఫోన్స్ ఉంటాయి, మైక్రోఫోన్స్ పవర్ఫుల్గా ఉన్నప్పుడు అది రికార్డింగ్ కూడా అవ్వచ్చు. అలాగే చంద్రబాబు గారి కథలకల్ని కానీ, లేకపోతే ఆయన ఏమేమి మాట్లాడుతున్నాడు, లేకపోతే ఏమేమి చదువుతున్నాడు, లేకపోతే ఏమేమి నోట్స్ రాస్తున్నాడో కూడా చేయొచ్చు కావాలనుకుంటే. అట్లాగే రోజు లాయర్లతో ఆయన ఏం డిస్కస్ చేస్తున్నాడు, ఇవన్నీ కూడా చేయదలుచుకుంటే చేయొచ్చు. ఓకే, పాజిబిలిటీ ఉంది టెక్నాలజికల్ పరంగా, అంటే చేస్తాడు లేదా అని మనకు తెలియదు. ఇక ఇప్పుడు లోకేష్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటారు దీన్ని. మామూలుగా కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటే చాలా దేశాలు ఇవి చేస్తాయన్నమాట, దాదాపు అన్ని దేశాలు కౌంటర్ ఇంటెలిజెన్స్ చేస్తాయి. అంటే ఒక దేశం తమ దేశంలో ఇంటెలిజెన్స్ నెట్వర్క్ పెట్టుకొని తమ రహస్యాల్ని వాళ్ళు తెలుసుకుంటున్నప్పుడు ఆ ఇంటెలిజెన్స్ అంటే శత్రు దేశం యొక్క ఇంటెలిజెన్స్కి మనం కౌంటర్ వేయడం అన్నమాట, దాన్ని కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అన్ని దేశాలకు కూడా ఉంటుంది. కౌంటర్ ఇంటెలిజెన్స్లో రెండు రకాలు ఉంటుంది, ఒకటి డిఫెన్సివ్ అండ్ అఫెన్సివ్. డిఫెన్సివ్ ఏంటంటే శత్రు ఇంటెలిజెన్స్ లేదా ఎస్పినోజ్ అని కూడా అంటారు, స్పైస్ అంటారు. అలాగే శత్రు గూఢచారులు మన దేశంలో రహస్యాలని తీసుకోబోతున్నారని తెలిసినప్పుడు డిఫెన్సివ్గా మన సెక్యూరిటీని టైట్ చేసుకోవడం, జాగ్రత్త పడడం, మన దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ పోకుండా ట్రై చేయడం అనేది ఉంటుంది. అట్లాగే మన ఎక్కడైతే వాళ్ళు రహస్యాలని తీసుకోవాలనుకుంటారో వాళ్ళ మీద మనం నిఘా పెట్టడం, ఇవన్నీ కూడా డిఫెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్లో పార్ట్. అఫెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, అదేంటంటే వాళ్ళ ఎత్తునికి పై ఎత్తు లేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వేరే దేశ పాకిస్తాన్ ఏజెంట్ ఇండియాలో ఉన్నాడనుకో, అతన్ని పట్టుకొని అతనికి నయానో భయానో ప్రలోభ పెట్టో, డబ్బులు ఇచ్చో లేదా భయపెట్టో అతన్ని డబుల్ ఏజెంట్గా మార్చేయడం. డబుల్ ఏజెంట్ అంటే అతను మన ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వడం కాకుండా అక్కడ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తాడు, దాన్ని డబుల్ ఏజెంట్ అంటాడు. పనిచేసేదేమో వాళ్ళకి పనిచేస్తుంటాడు. సో ఇలాంటి డబుల్ ఏజెంట్స్ని తయారు చేస్తారు, వీళ్ళని కోవర్ట్లు అని కూడా అంటారు, కోవర్ట్ ఆపరేషన్లు కూడా చేస్తారు. సో ఇదొక ఇదన్నమాట. రెండవది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఒక శత్రు దేశ ఇంటెలిజెన్స్ వాళ్ళని మన కంట్రోల్లో పెట్టుకొని వాడికి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, లేదా వాడికి కూడా తెలియకుండా నిజంగానే ఇస్తున్నట్టే మనకు మాత్రమే తెలుసు ఏ ఇన్ఫర్మేషన్ వాడికి ఇవ్వాలో మనం డిసైడ్ చేసుకొని మనం ఫాల్స్. ఇది సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ పీరియడ్లో చాలా బీభత్సంగా జరిగాయి. ఆ తర్వాత సోవియట్ యూనియన్ ఉన్న రోజులు అమెరికా క్యాంపు వరల్డ్ వైడ్గా, అమెరికా దగ్గర కొన్ని దేశాలు, సోవియట్ యూనియన్ దగ్గర కొన్ని దేశాలు ఉండేవి. వీటి ఈ దేశాల మధ్య కూడా విపరీతంగా ఇట్లాంటి ఇంటెలిజెన్స్ కౌంటర్ ఇంటెలిజెన్స్ జరిగింది. దీని మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి, యూరోప్లో వచ్చాయి, అమెరికా సినిమాలు తీసింది. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఇండియాలోనే తక్కువ, ఇండియాలో డిటెక్టివ్ ఫిక్షన్ ఈ ఫిక్షన్లో వచ్చాయి, కానీ సినిమాల పరంగా వాటితో పోలిస్తే ఇండియన్ సినిమాలు తక్కువ అన్నమాట. ఎందుకంటే మనకు అంత, ఒక పాకిస్తాన్ దాని తప్ప మిగతా దేశాలతో అంత శత్రుత్వం లేదు మనకి, కానీ యూరప్ అండ్ అమెరికా అండ్ సోవియట్ యూనియన్ ఈ దేశాల్లో బలంగా ఉండేది అప్పట్లో. సో ఆ యాంగిల్ ఇప్పుడు లోకేష్ ఏం చేయొచ్చు, పాజిబిలిటీనే ఇది కూడా. అంటే
ఇప్పుడు జగన్ అయితే ఏదైతే చేస్తున్నాడో దాన్ని కౌంటర్గా చేయడం, అంటే జైల్లో అధికారులందరూ జగన్ కంట్రోల్లో ఉండరు కదా, వాళ్ళలో కొంతమంది తెలుగుదేశానికి సింపథైజర్లు ఉండొచ్చు, తెలుగుదేశాన్ని ఫ్యామిలీలకు సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, లేదా ఏదో ఒక ప్రలోభానికి డబ్బులు తీసుకొనో. మామూలుగా జైల్లో అన్ని చోట్ల గవర్నమెంట్ ఆఫీసుల్లో కరప్షన్ ఉన్నట్టే జైల్లో కూడా ఉంటుంది, జైల్లో ఇంకొంత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కరప్షన్ బయటకు వచ్చే అవకాశం తక్కువ జైల్లో, ఈ ఖైదీలు ఎవరు బయటకు వచ్చి కంప్లైంట్ చేయలేరు కాబట్టి కరప్షన్ అక్కడ ఎక్కువ ఉంటుంది. సో రెండోది, ఎవరైనా డబ్బున్న వాళ్ళు ఎక్కువ వచ్చినప్పుడు కరప్షన్ ఎక్కువ ఉంటుంది. ఆ మధ్య ఒక ఆల్రెడీ ఒకసారి చెప్పాను నేను, ఇక్కడ చర్లపల్లి జైల్లో ఒక సంఘటన జరిగింది, నాకు ఒక ఖైదీ మిత్రుడు చెప్పాడు. అదేంటంటే ఒక ఎంఆర్ఓ ఏసీబీలకు దొరికి జైలుకి వెళ్ళబోతున్నాడు, ఇంకా వెళ్ళలేదు కానీ పేపర్లో న్యూస్ వచ్చింది. అప్పుడు జైలు అధికారులంతా అనుకున్నారంట, అమ్మాయి ఒకడు వస్తున్నాడరా మనకి, నేను ఇంకా అది ఇంకొక చిట్టి కట్టుకోవచ్చు, ఇలా మాట్లాడుకుంటున్నారంట వాళ్ళు. అంటే అతను వస్తున్నాడు మనకి డబ్బులు వస్తాయని ముందుగానే. కానీ అతను వచ్చాడు, అతనేమో నిజంగా అతను కరప్ట్ కాదు కానీ ఏదో అతని బ్యాడ్ లక్ దొరికాడు కాబట్టి అతని దగ్గర అంత డబ్బులు లేవు, వీళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు, వీళ్ళు అనుకున్న డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. దాంతో అతన్ని చివరికి బాత్రూముల క్లీనింగు టాయిలెట్ క్లీనింగ్ అంతా అతని దగ్గర చేయించారంట. దాంతో అతను ఆ అవమానానికి ఇదయ్యి అతను ఆత్మహత్య చేసుకున్నాడు జైల్లోనే. సో ఈ ఇలాంటివి ఉంటాయి జైళ్ళల్లో మామూలుగా. సో ఈ యాంగిల్లో కూడా లోకేష్ చేసే అవకాశం ఉంది అక్కడ. అంటే లోకేష్ ఎందుకు చేస్తున్నాడంటే అక్కడ అసలు ఏం జరుగుతుంది జైల్లో అనేది వాళ్ళ చంద్రబాబు గారికి కూడా అన్ని విషయాలు తెలియదు కదా, ఎందుకంటే ఆయన స్నేహ బ్లాక్లో ఉంటాడు, ఎవరైనా ములాఖాత్కి వెళ్ళినప్పుడు మాత్రం బయటకు వస్తాడు, అది కూడా విత్ సెక్యూరిటీ కెమెరాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి ఆయన అక్కడేమీ ఆయన చేసే ఇది లేకపోవచ్చు. రెండోది ఆయన మీద నిఘా ఉంటుంది కాబట్టి ఆయన చేయకుండా ఉండడం కూడా కరెక్టే. కాబట్టి లోకేష్ ఏం చేస్తున్నాడంటే క్లాండెస్టైన్ అంటారు, క్లాండెస్టైన్ అంటే రహస్యంగా కొంతమందితో ఇది చేసుకొని వాళ్ళని నిఘా పెట్టించే పని చేస్తున్నాడు. అందుకే లోకేష్కి అనేక విషయాలు బయటకు వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ ట్యాంక్లో వాటర్ క్లీన్గా లేదనే విషయం లోకేష్కి ఈ వీళ్ళే చెప్పారు. అట్లాగే ఆయనకి హెల్త్ ఇష్యూస్ కూడా, ఎక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఎన్నిసార్లు టెస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా లోకేష్కి తన అక్కడ ఉన్న నిఘా వర్గాలు చెప్పాయని చెప్తున్నారు. అట్లాగే ఏంటంటే జైలుకి బయట ప్రపంచానికి కూడా కొంత సంబంధం ఉంటుంది. అంటే జైలుకి కూరగాయలు సప్లై చేసేవాళ్ళు ఉంటారు, కిరాణా సప్లై చేసేవాళ్ళు ఉంటారు, మిల్క్ సప్లై చేసేవాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. వాళ్ళతో కూడా రెగ్యులర్గా వాళ్ళకి జైలు అధికారులకి ర్యాపో ఉంటుంది. సో వాళ్ళ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఇట్లా రకరకాలుగా. రెండోది ఏంటంటే సీనియర్ ఖైదీలు ఉంటారు, లైఫర్స్ ఉంటారు. కొంతమంది సీనియర్ ఖైదీలు వాళ్ళకి మొత్తం ఫ్రీడమ్ ఉంటుంది జైల్లో. ఒక్కొక్కసారి జైలు బయటికి కూడా వాళ్ళని పంపిస్తుంటారు, బయట ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే కూడా దగ్గరలో సీనియర్ ఖైదీలను పంపిస్తుంటారు. నేను ఫస్ట్ బెంగళూరులో చూసి షాక్ అయినా, అందరూ బయట ఖైదీలంతా బయట తిరుగుతున్నారు కొంతమంది. ఇదేంటంటే అప్పుడు చెప్పారనమాట ఇది. ఆ తర్వాత నేనే చూశాను, నేనున్న జైల్లో కూడా 19 మంది సీనియర్ వాళ్ళు ఉండేవాళ్ళు ఖైదీలు. వాళ్ళల్లో ఒక 5-6 మందిని బయటికి కూడా టీలు అట్లాంటివి బయటికి వెళ్ళి తీసుకురమ్మనేవాళ్ళు, వీళ్ళు బయటికి వెళ్ళి కూడా తెచ్చేవాళ్ళు. సో అలాగా ఉంటుంది. ఇప్పుడు కూడా చాలా జైళ్ళకు ముందు పెట్రోల్ బంకులు, షాపులు, జైళ్ళ ప్రోడక్ట్లు అమ్మే షాపులు ఇవన్నీ ఉంటాయి. అక్కడ పనిచేసేది ఈ ఖైదీలే, మళ్ళీ ఈవినింగ్ జైళ్ళకి వచ్చేస్తారు వాళ్ళు. ఒక హాస్టల్లాగా అనుకోవచ్చు మనం. సో అలా వాళ్ళ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. సో లోకేష్కి అక్కడ నుంచి అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది, జగన్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాడు అనే వెర్షన్ అయితే వచ్చింది. అది పాజిబుల్ అయితే పాజిబుల్, అంతవరకు నేను చెప్పగలను. చేస్తున్నాడో లేదో మనం చెప్పలేము, కానీ చేయగలుగుతారన్నమాట. ఆ పాజిబిలిటీ అయితే ఉంది. ఓకే. సో ఏదేమైనా ఎప్పుడైనా కూడా మన ఒక సెలబ్రిటీ ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులకు కూడా ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు స్థాయి నాయకుడు జైల్లో ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఏం జరుగుతుంది అనేది నిఘా పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా తెలుగుదేశానికి ఉంటుంది. లోకేష్ ఆ పని చేస్తున్నట్టుగా చెప్తున్నారు, చేస్తే మాత్రం ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీకి బాగా హెల్ప్ అయ్యే పని అది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.